పుస్తకం గురించి చెప్పే లోపన ఇప్పుడు బిఏఎంఎల్లో నేను ఇంగ్లీష్ సాహిత్యం చదువుతున్నప్పుడు భారతదేశం మీద ఆఫ్రికా దేశాల మీద వలస పాలన సాగించిన కాలం నాటికి బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమే కదా, అలా మరొక దేశాన్ని ఆక్రమించుకోవడం గురించి బ్రిటిష్ పౌరులు వ్యతిరేకత చూపించారా లేదా, ఒకవేళ చూపించుంటే వాళ్ళ పత్రికల్లోనో సాహిత్యంలోనో అది ఎక్కడైనా రికార్డ్ అయి ఉండిందా అని వెతికేదాన్ని. అప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే మన మీద ఆధిపత్యం చేయడం మనకి సహాయపడమే అని ప్రపంచమంతా ప్రచారం అయ్యేది. అరాచకంగా అనాగరికంగా ఉన్న జాతిని మన జాతిని పరిపాలించడం కోసం లేదా ఆఫ్రికన్స్ని కానీ హింస తప్పనిసరి అయినప్పుడే చేసామని వాళ్ళు అలా చెప్పుకునేవారు అన్నమాట. ఇంకో సందర్భం ఏమిటంటే అమెరికా వియత్నాం మీద యుద్ధం విరమించడానికి ఉన్న అనేక కారణాల్లో అమెరికన్ పౌరులు వీధుల్లోకి వచ్చి చేసిన ప్రదర్శన కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తారు. ఆ చైతన్యానికి అమెరికన్ మీడియా, దాని భావ ప్రకటన స్వాతంత్ర్యం తప్పకుండా సహాయపడి ఉంటాయి అనుకున్నాను. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక జాతి తన స్వాతంత్రం కోసం పోరాటం సాగిస్తోంది అంటే దానికి గల కారణాలు, అది కూడా పోరాటం చేసేవారి దృష్టికోణం నుంచి చెప్పేవి, ఆ జాతి ప్రజల ఆకాంక్షలు, వారి దైనందిన జీవితాల సాధక బాధకాలు బయట ప్రపంచానికి తెలియడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది చరిత్ర దృష్ట్యా చూసినా, సామాజిక శాస్త్రపరంగా చూసినా, శాంతి న్యాయం మొదలైన మానవ విలువల పరంగా చూసినా కూడా ఈ కథనాలకున్న విలువ అద్వితీయం. అలాంటి అమూల్యమైన పుస్తకం గురించి ఇగో ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ పుస్తకం, ఆ కథనాల గురించి చెప్పడానికి ఆ పుస్తకం పేరు సర్ప్రైజ్ రిలీజ్, ఇవాళ శ్మశాన శాంతి అని ఇది ఉల్టా కనిపిస్తుందేమో. ఈ పుస్తకం ఎన్నో పుస్తకాలలోంచి ఈ పుస్తకాన్ని చెప్పడానికి 2020లో చదివిన ఈ పుస్తకం మాత్రమే, ఇది చెప్పడానికి కూడా నాకు ఈ టైం చాలదేమో అనిపించినంతగా అనిపించి మిగతా అన్నిటినీ మాని దీని గురించి చెప్పాలి. దీనిలో ఉన్న నాకు కనిపించిన ప్రత్యేకతలు, నాకు నచ్చిన అంశాలు, దీన్ని చదివితే మిగతా వాళ్ళకి ఏం నచ్చుతుంది అనుకుంటున్నాను ఇవి చెప్పాలి అని దానికోసం అని చెప్పి ఈ పుస్తకం ఎన్నుకున్నాను. ఇందులో మనం ఈ సంకలనంలో వ్యాసాలని అంత చూసుకుంటూ ఉంటే ఇంతవరకు నాకు తెలియనిది స్థూలంగా కొంత చరిత్ర నాకు తెలిసింది. ఆ చరిత్ర ప్రకారం ఒక 4-5 అవుట్లైన్లుగా నేను ఆ చరిత్రను చెప్తాను. కాశ్మీర్ విషయం ఆలోచిస్తే, ఇది మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నామని పుస్తకం చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. కాశ్మీరులో ఇప్పుడున్న ఈ విషాద పరిస్థితికి తొట్ట తొలి రూపం చూడాలంటే 500 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి మరో రాజవంశం ఇలాగ నిరంకుశ పాలన సాగించింది. చివరికి 1846లో డోగ్రా రాజులకి బ్రిటిష్ వాళ్ళు కాశ్మీర్లోని అమ్మేశారు. అంచేత అక్కడి నుంచి కూడా వాళ్ళు పోరాటం సాగించుకుంటూనే వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు బాధలు పడుతూ వచ్చారు, వాళ్ళు పోరాటం సాగిస్తూ వచ్చారు. ఇదేది 47తో మొదలైందని చాలామంది అనుకుంటాము, నేను కూడా అనుకునేదాన్ని నాకు తెలియక ఇది అంత పురాతనమైందనమాట వీళ్ళ స్వాతంత్ర కాంక్ష. 1931లో డోగ్రా పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఇక ప్రజా పోరాటాల్లోనే అత్యద్భుతమైంది. అది మాకు అర్థమైంది. అంటే ఇది డైరెక్ట్గా కథలో వ్యాసాల్లో ఉంటుందని కాదు, అక్కడ చదివి నేను అర్థం చేసుకున్న చరిత్రని నేను ఈ పుస్తకంలోంచి నాకు బయటకు వచ్చింది చెప్తున్నానమాట. 1944లో ఈ పోరాటాలన్నీ సామాజిక, మతపరమైన, ఆర్థికపరమైన అసంతృప్తి, సర్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేసిన సుప్రసిద్ధ క్విట్ కాశ్మీర్ ఉద్యమంగా సంఘటితమైంది ఈ శక్తులన్నీ కూడా. తర్వాత 1947లో తిరుగుబాటుదారులు ఒక భాగాన్ని విముక్తం చేసి, ఒక మూడో వంతు భాగం అంటారు దాన్ని, ఒక భాగాన్ని విముక్తం చేసి దాన్ని ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వం అని ప్రకటించారు. తర్వాత ఈ సందర్భంలో ఈ షేక్ అబ్దుల్లా అనే ఆయన ప్రజా పోరాటాలకి మారుపేరుగా నిలిచాడు. ఆయన షేర్ ఎ కాశ్మీర్ అని కూడా ప్రజలందరూ చాలా ఇష్టపడేవారు, చాలా పేరు కలిగినవాడు. 1953 ఆగస్టు 9కి షేక్ అబ్దుల్లా అరెస్ట్ అయ్యాడు. తర్వాత అతనికి కుడిభుజంగా పేరు పడిన అఫ్జల్ బేగ్ ప్లెబిసైడ్ ఫ్రంట్కి పునాదులు వేశారు. తర్వాత 1975లో షేక్ అబ్దుల్లా తన విముక్తి కార్యక్రమాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. అంటే ఈ లోపల జరిగింది ఏంటంటే ఆయన్ని జైల్లో పెట్టడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆయన అనుయాయుల్ని అందరినీ. తర్వాత ఆయన బయటకు వచ్చిన 1977లో ముఖ్యమంత్రి అయ్యాడు.
2008 తర్వాత సాయుధ పోరాటం వెనకతట్టు తట్టింది. సంఘ్బాజ్ అంటే రాళ్లు విసిరే వాళ్ళు అనే ఒక కొత్త తరంతో కలిసి ప్రజా నిరసనలతో కూడిన పౌర తిరుగుబాటుగా అది ముఖ్యమైన మలుపు తీసుకుంది. ఇది స్థూలంగా చరిత్ర అంటే ఈ సంకలనాల వ్యాసాలను అర్థం చేసుకునే ముందు మనకు కొంచెం స్థూలంగా తెలుసుకోవాల్సింది మనకు అర్థమయ్యేది నేను చెప్తారు. ఈ తర్వాత నేను ఇందులో ఏం చెప్పదలుచుకున్నాను, నాకు ఎలాగ ఈ పుస్తకాన్ని విభజించుకున్నానో చెప్తాను. ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాను. చరిత్రలో రికార్డు చేయబడినవి అంటే అవి కూడా ప్రత్యేకించి మనం వెతికితేనే దొరికేవి. రికార్డ్ అంటే మనం ఏ రికార్డులు వెతికినా దొరుకుతుంది ఇది ఇలా జరిగింది అని, కానీ అది పాపులర్ నరేటివ్లో వాటిని ప్రస్తావించరు. అలాంటి వాస్తవాలు ఒక్కొక్క భాగం అనిపించింది నాకు అందులో నాకు కనిపించినవి. రెండోది ప్రత్యక్ష కథనాలు అంటే ఎవరైతే అనుభవించారో వాళ్ళ చిన్నప్పుడో లేకపోతే వాళ్ళు విన్నదో వాళ్ళ తాతగారికి జరిగిందని వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు స్వయంగా చూసినది విన్నది వాళ్ళు చెప్పిన కథనాలని కొన్ని నేను తీసుకున్నాను. మూడోది మాత్రం ముఖ్యమైనది, ఒక కాశ్మీరీ మాత్రమే ఒక కాశ్మీరీ జాతి వాడు మాత్రమే తన అనుభవాల వల్ల గ్రహించి చెప్పగలిగిన సూక్ష్మ పరిశీలనలు అంతర్దృష్టులు ఇవి కనిపించాయి ఈ పుస్తకంలో. ఇది ముఖ్యంగా దీనికోసమనే ఈ పుస్తకం చదవాలి అనుకుంటున్నాను. ఈ 3 భాగాలుగా నేను విభజించుకున్నాను. ఇందులో మొట్టమొదటి భాగం నేను చెప్పిన ఈ రికార్డెడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా, ఏదైతే రికార్డ్ చేయబడినవి అందులో ఒక దగ్గర కనిపిస్తుంది. 1963లో ఏం జరిగిందంటే, అది ఇది నేను పుస్తకంలో ఉన్నది నేను చదివి వినిపించబోతున్నాను. ఇప్పుడు ఈ కామరాజ్ నాడార్ అని ఆయన మనకి అప్పుడు ఒక ఇది ప్రతిపాదన పెట్టాడట. ఏమని, సీనియర్ మంత్రులందరూ రాజీనామా చేసి తిరిగి తమ సంస్థాగత పనుల్లోకి వెళ్ళిపోవాలని. అలాగా అలాంటి ప్రతిపాదన పెట్టగానే ఇక్కడ ఈ బక్షి అన్న ఆయన పరిపాలన చేస్తుంటే, బక్షి రాజీనామా చేయగానే తీవ్ర స్వభావం గల ఒక ఘటన చోటు చేసుకుంది. హజరత్బాల్లో 1963 డిసెంబర్లో మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన పవిత్రమైన చిహ్నం అంటే మహమ్మద్ ప్రవక్త తల వెంట్రుక అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైంది. ఈ ఉదంతం మొత్తం లోయతో పాటు జమ్మూలోని ముస్లిం బాహుళ్యం గల ప్రాంతాలన్నింటినీ కుదిపివేసింది. ఇలా జరగగానే 24 గంటలు అంటే ఎవరు ఊహించలేదన్నమాట, జనజీవనం మొత్తం స్తంభించిపోయి తీవ్రమైన చలిని కూడా, అంటే డిసెంబర్లో ఆలోచించండి కాశ్మీర్లో ఎలా ఉంటుందో, వృద్ధులు మహిళలు పిల్లలతో సహా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారట. ఈ తమ స్వాతంత్ర అప్పటికి ఆయన షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టారు, అందుకని వాళ్ళని విడుదల కూడా చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ లక్షణంగా ఇంకా అప్పుడు చెప్తున్నాడు, దాని ఆ ఉత్సాహాన్ని మాటలతో వర్ణించడం సాధ్యం కాదు, ఎన్నో ఆశలతో కూడుకున్న వాతావరణం నెలకొంది, ఇంక ఢిల్లీ హడిలిపోయిందిట. లోయకు వెళ్ళి పరిస్థితిని అంచనా వేయమని నెహ్రూ తనకు బాగా నమ్మకస్తుడైన లాల్ బహదూర్ శాస్త్రిని పురమాయించాడట. భక్షి నియమించిన సంషుద్దీన్ కీలుబొమ్మ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా జీఎం సాదిక్ నియమితులయ్యారు. ఇంతలో పవిత్ర అవశేషం అంటే ఆయన తల వెంట్రుక అంతే అనుమానాస్పదంగా పునః ప్రత్యక్షమైంది. ఇలా అనమాట, అప్పుడే ఇదంతా సదర్ రియాసత్ రాష్ట్ర అధ్యక్షుడు వజీర్ ఆజం ప్రధానమంత్రి అన్న పేర్లన్నీ తీసేసి గవర్నరు ముఖ్యమంత్రిగా చేయడం ఇదంతా అప్పుడు జరిగింది. ఇదంతా ఎందుకు నేను చెప్పాలనిపించిందంటే, రాజకీయ లబ్ధి కోసం 2021లోనైనా 1963లోనైనా విగ్రహాలు లేదంటే పవిత్ర అవశేషాలు ఇట్టే మాయమైపోతాయి. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని మనం నిట్టూరుస్తామో లేకపోతే పాఠం నేర్చుకుంటామో అది మన ఇష్టం. సో పుస్తకం చదువుతుంటే నాకు అది కనిపించింది అనమాట, వాళ్ళకి ఏదో అక్కడ రాజకీయ జరగడం కోసమని సడన్గా అదృశ్యం అయిపోవడం, అదృశ్యమైన దానికి ఇంత పెద్ద రియాక్షన్ వస్తుంది అనుకోకపోతే మళ్ళీ పునః ప్రత్యక్షం అయిపోవడం, ఇది వాళ్లే ఇది ఇది రికార్డులో ఉన్నా కూడా వాళ్ళు చెప్పగలిగింది వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారో మనకి ఇందులో అర్థమవుతుంది అనమాట. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళు దాన్ని ఏమని భావించారు, వాళ్ళకి ఎలా అర్థమైంది ప్రజలకి అన్నది, ఇది ఒక విషయం చెప్పాలనుకున్నాను. రెండోది ఏంటంటే కీలుబొమ్మ ప్రభుత్వాలు, ఇది కూడా మనకు కొత్త కాదు. అయితే ఇక్కడ అంటే కాశ్మీర్లో ఇప్పటికే ఆ సందిగ్ధతతోటి అపనమ్మకంతో ఉన్న పౌరులకి ప్రజాస్వామ్యం మీదే గురి తప్పిపోయేటంత హాని జరిగిందని చెప్తారు ప్రొఫెసర్ గులాం రసూల్ మలిక్, ఆయన వ్యాసం అన్నమాట. ఆ వ్యాసంలో ఇలా చెప్తారు ఏమనంటే, షేక్ అబ్దుల్లా 2వ దశగా భావించే ఈ కాలంలో, ఇప్పుడు ఇది 1975లో విముక్త కార్యక్రమాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నాడు ఆయన అని చెప్పారు కదా, మొదటి 1977 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాడట.
అప్పుడు పాకిస్తాన్లో తలెత్తిన పరిణామాల్లో కాశ్మీర్కు చెందిన ఏ ముస్లిం వ్యక్తి పాత్ర కానీ సంస్థ పాత్ర కానీ లేనప్పటికీ కాశ్మీర్లోని ఇస్లాం అనుకూల శక్తులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రచారం సాగింది. ఏమని, వీళ్ళదే అంతా అని. అటు భుట్టోలను ఉరికంభం ఎక్కించే సమయంలో ఇటు కాశ్మీర్లో ఇస్లామిక్ శక్తులకి జమాత్ ఏ ఇస్లామీ అనుయాయుల్ని లక్ష్యంగా చేసుకుని అణతివేత సాగించారు. ఇంత ఎక్కడెక్కడ ఏది జరిగినా కూడా ఇక్కడ వీళ్ళ మీద అది ఎలా జరిగిందన్నది. మరొకటి ఏంటంటే, తనకు అత్యంత విశ్వాసపాత్రుడు, కుడిభుజం వంటి వాడు, ఒకప్పటి తన వారసుడు మీర్జా అఫ్సల్ బేగ్ని ఆయన ముందస్తుగానే పక్కన పెట్టాడు. ఎవరు, షేక్ అబ్దుల్లా. 1982 మరణించాడు. తర్వాత ఫరూక్ అబ్దుల్లా, అతని బావ జిఎం షా, ఇలా వీళ్ళందరూ కూడా ఈ కీలుబొమ్మ ప్రభుత్వాల ఆసరాతో కాశ్మీరీ రాజకీయాల్లో భారత్ తన జోక్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అప్పుడు ఈ ఎన్నికల్లో వీళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ముస్లిం ఫ్రంట్ అని MUF అని, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అన్న దాని బ్యానర్ కింద ఏకమైతే, ఆ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా వాళ్ళు MUFఏ ఘన విజయం తథ్యమవుతుందని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే, ఓట్ల లెక్కింపు మొదలయ్యాక MUF ఓటమి చెందుతున్నట్టు, ఫరూక్ అబ్దుల్లా పార్టీ గెలుపు సాధిస్తున్నట్టు ఫలితాలు వస్తూ ఉంటే, మొత్తం ఈ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతరం అంతా తాము దారుణంగా మోసపోయామన్న విషయాన్ని గ్రహించారు. ఇది వాళ్ళు అసలు నమ్మనే నమ్మలేదు. ఆ ఎన్నికల్ని కానీ ఆ ఎన్నికల ఫలితాలను కానీ వాళ్ళు నమ్మలేకుండా చాలా ఆశాభంగం పొందారనమాట. నాకు అక్కడ ఏమనిపించిందంటే, ప్రజలు మతం కారణంగా అపనమ్మకంతో ఉండడం కాదు, వారిని అదుపులో ఉంచడానికే పాలకులు మతాన్ని వాడుకుంటున్నారు అనిపించింది అనమాట. అది నాకు దానికి ఉదాహరణగా ఏంటంటే, 1986 జగ్మోహన్ గులాం మొహమ్మద్ షా ప్రభుత్వాన్ని రద్దు చేసి హిందువుల సెలవు దినాల్లో మాంసం అమ్మడానికి తినడానికి వ్యతిరేకంగా చట్టాలు చేశాడని మీర్ ఖాలీద్ గుర్తు చేసుకుని చెప్తారు ఒక వ్యాసంలో. అలాగే మళ్ళీ 1990 జనవరి 20 గావ్ కాదల్లో దళాలు కనీసం 200 మంది కాశ్మీరీ నిరసనకారులను ఊచకోత కోసాయి. దానికి ముందు రోజు న్యూఢిల్లీ మళ్ళీ అదే జగ్మోహన్ని పంపిందని సయ్యద్ జాఫ్రీ మెహదీ చెప్తారు. ఇదందరూ విభిన్నమైన వ్యాసాల్లో వాళ్ళు ప్రస్తావించిన విషయాలు అన్నమాట. ఈ ఒక ప్రభుత్వాన్ని దించేయడమే కాకుండా ఆ వచ్చిన జగ్మోహన్ అన్న ఆయన ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకు ఇంకా ద్వేషం కలిగేలా, ప్రజల్ని ఇంకా కోపోద్రిక్తులను చేసేలాగా ఆ చట్టాలను చేయడం కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఆ మనిషి రావడం, ఆ మనిషితో వచ్చిన పనులకి ప్రజలు వెంటనే రియాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా చరిత్రలో ఇన్ని ఏళ్ల చరిత్రలో అక్కడ రాసి రికార్డెడ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఇందులో ఏవి కూడా వాళ్ళకి ప్రత్యక్ష కథనం మాత్రమే కాదు, రికార్డెడ్ ఫ్యాక్ట్. ఆయన వచ్చాడన్నది నిజం, ఆ ఊచకోత జరిగిందన్నది నిజం, ఆయన చట్టం చేశాడు, కాశ్మీరీ వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చింది, చాలా కంగారు పడ్డారు వాళ్ళు, ఇవన్నీ నిజాలు. ఇవన్నీ కొంచెం కొంచెం పేర్కొంటూ ఇప్పుడున్న పరిస్థితికి దారి ఎలా తీసాయో మనకి ఈ కథలో, ఇది ఈ కథనాల్లో మనకు తెలుస్తుంది. మూడోది ఏంటంటే, రికార్డెడ్ ఫ్యాక్ట్లో కాశ్మీరీ భాష, లిపి, హోదా, మతంతో సంబంధం లేకుండా వాళ్ళ సంస్కృతి, భాష కోసం కూడా వాళ్ళు పోరాటం చేశారని, చివరికి లిపి విషయంలో కూడా ఏకాభిప్రాయానికి ఇంకా రాలేదని మహమ్మద్ జునైద్ వ్యాసంలో తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న పేరా మీకు చదివి వినిపిస్తాను. అవును, కరుణాకర్ గారు చెప్తున్నారు జగ్మోహన్ రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగింది అన్న అదే నాకు కథనాల్లో బయటకు వచ్చింది. కాశ్మీరీ సాహిత్యాన్ని ప్రజాదరణ పొందాలా చేయడానికి ప్రగతిశీల రచయితలు చాలా కష్టపడాల్సి వచ్చింది. 1947 తర్వాత కూడా అధికార భాషగా ఉర్దూ కొనసాగడంతో కాశ్మీరీ భాష 2వ స్థాయికి నెట్టివేయబడింది. దాని ఉనికిని చాటుకోవడానికి అది రేడియోని ఆశ్రయించాల్సి వచ్చింది. ఒకవైపున కాశ్మీరీ భాషకి లిపి వివాదం కొనసాగుతూ ఉంది. ముస్లిం కాశ్మీరీ రచయితలు ఉర్దూ, ఫార్సీలకు కూడా లిపి అయిన నాపాలిక్ లిపి వైపు మొబ్బు చూపుతూ ఉంటే, హిందూ కాశ్మీరీ రచయితలు హిందీకి లిపి అయిన దేవనాగర లిపిలో ఎక్కువగా రాయసాగారు. కాశ్మీరీ లిపికి ఏకాభిప్రాయం సాధించి ప్రామాణీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. దాంతో కాశ్మీరీ సాహిత్య పాఠకులు పరిమితంగా ఉండడమే కాకుండా రెండుగా చీలి ఉన్నారు. అందుచేత కాశ్మీరీ అనగానే మనం ముస్లింతో పర్యాయపదంగా అనుకుంటాం తప్పించి, వాళ్ళ కాశ్మీరీ జాతిని వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎంత ముఖ్యంగా అనుకుంటారు అన్నది ఈ కథనాల్లో బయటకు వస్తాయన్నమాట. వాళ్ళ కాశ్మీరీ భాషలో అంటే మనకు ఎలా అయితే తెలుగు వ్యావహారిక భాషలో రాయడానికి మనకు ఎలా అయితే ఉద్యమాలు వచ్చాయో, రాస్తూ మాట్లాడే కాశ్మీరీలో సాహిత్యం సృష్టించడానికి, ప్రజల చేత యాక్సెప్ట్ చేయబడడానికి ఎంతో వాళ్ళు శ్రమించాల్సి వచ్చింది. ఈనాటికి కూడా లిపిలో ఇంకా వాళ్ళు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు అంటే,
దీని గురించి అదే వ్యాసంలో మొహియుద్దీన్ అనే విశిష్ట సాహిత్యకారుడి గురించి ఈయన మనకి ఇందాక ఈ చెప్పిన ఆయన పేరు మహమ్మద్ జునైద్, ఆయన చెప్తారు చాలా ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావిస్తాడు. ఆయన ఏమంటాడంటే, మొహియుద్దీన్ అంటారట, భారత పాలనలో కశ్మీరీ ప్రజల హోదాకి కశ్మీరీ భాష గౌరవానికి దగ్గర సంబంధం ఉందని మొహియుద్దీన్ భావించాడట. అంచేత వాళ్ళ భాషని గౌరవించడం లేదని, వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంచటం లేదని, ఇలా ఒకటి కాదు అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం మనకు అలా తెలుస్తూ వస్తాయి. ఇవన్నీ రికార్డెడ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు రెండో విభాగానికి కనుక వస్తే ప్రత్యక్ష కథనాలు, అంటే రికార్డులకు ఎక్కించని ప్రత్యక్ష కథనాలు చాలా కనిపిస్తాయి పుస్తకంలో. అందులో మిలిటెంట్ల ప్రస్తావన కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఒక 3 మెన్షన్స్ నేను చెప్తాను. మిలిటెంట్ల హెరాస్మెంటు ఏమైందంటే, ఇది 2001లో ఒక యువకుడు మా డిపార్ట్మెంట్లో నా ఆఫీస్కి వచ్చాడు. తనను తాను మిలిటెంట్గా చెప్పుకుంటూ, అది ఆ రోజుల్లో చాలా మామూలు విషయం, సహేతుకం కానీ డిమాండ్లు చేసాగాడు. ఆయన ఎవరో ఏంటో అడగకుండా నేను మెల్లిగా అయినా ఖచ్చితంగా జవాబిచ్చాను. అయితే ఆయన వెళ్ళిపోయినా కూడా నన్ను నా కుటుంబాన్ని చిగాకు పెట్టడం మాత్రం కొనసాగించాడు. ఓ రోజు యూనివర్సిటీ అకాడమిక్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇస్తుంటే తలుపు కొట్టి లెక్చర్ ఆఫీస్ బయటికి రమ్మని ఆదేశించాడు. ఇలా ఎంత జరిగిందంటే, మరోసారి మళ్ళీ ఇంకో భయంకరంగా కనిపించే ఇంకో యువకుడితో నా ఇంట్లో చొరబడ్డాడు. తలుపులు బారుతూ బూతులు తిడుతూ తలుపుల్ని కాళ్ళతో తన్నారు. అప్పుడు కొందరు ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను కాపాడేందుకు బయటకు వచ్చారు. దాంతో ఒక యువకుడు పిస్టల్ బయటకు తీసి విచ్చలవిడిగా కాల్పులు మొదలుపెట్టాడు. రోడ్డు వారిగా నిలబడ్డ ఒక ఆటోరిక్షా డ్రైవర్కి కడుపులో బుల్లెట్ తగిలింది. ఇలా ఈ వ్యాసం రాసిన ఆయనకి ప్రత్యక్షంగా జరిగిన అనుభవం అన్నమాట ఇది. సో మిలిటెంట్లు అన్న ఆయన వచ్చి ఇలా బాధలు పెట్టాడు అన్నది ఒక కథనం చెప్తే, ఇంకొకటి ఏంటంటే, ఖుర్రం పర్వేజ్ అనే ఆయన చెప్తుంటే హజీ ఖాద్రి అనే వ్యాసంలో ఇంకొక విషయం తెలుస్తుంది. ఏంటంటే, సాయుధుల్లో దొండగులు కొందరు ప్రజల్ని పీడిస్తూ ఉంటే మళ్ళీ ప్రజల్లో తమ పట్ల విశ్వాసాన్ని నిలుపుకోవాలని కూడా కొన్ని మిలిటెంట్ గ్రూపులు ప్రయత్నించాయట. ఇదిగో ఇది దానికి ఉదాహరణగా చెప్తారు. సాయుధుల్లో ఉద్యమానికి సేవ చేయడానికి బదులుగా ఆయుధాన్ని దోపిడీకి ఉపయోగించే కొంతమంది దొండగలు ఉన్నారని కూడా నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు, అంటే ఈ వ్యాసం రచయిత 8వ తరగతిలో ఉన్నప్పుడు, ఒక విద్యార్థి పరీక్ష రాస్తూ తన బెంచ్ మీద తుపాకీని పెట్టి తనని కాపీ కొట్టకుండా ఆపకూడదన్నట్లు సూచించాడు. ఇది చూసిన పర్యవేక్షకుడు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. విద్యార్థిని తన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బతిమిలాడాడు. ఇది ఒక ఇన్సిడెంటు, ఒక సంఘటన. మరొకసారి మరొక సంఘటన ఇతనే చూసింది. ఒక ఇరుకు సందులో నడుస్తూ ఉంటే, సోన్వర్లో ఒక పండిట్ జంట రహదారిపై నడుస్తూ ఉంటే సందు దాడుతున్నప్పుడు మిలిటెంట్ మహిళ మీద అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కాలికి తగిలింది. పొరుగువారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొంతమంది నిబద్ధత లేని వ్యక్తులు సాయుధ పోరుకు సిద్ధపడకుండా, దోహదపడకుండా బలవంతపు వసూళ్లు, దోపిడీ రాకెట్లను నడపడానికి సాయుధ దళాల్లో చేరారు. ఇది ఉద్యమాన్ని బలహీనపరిచింది. అంతేకాదు, నిజాయితీగా పోరాడే యోధుల పట్ల అపనమ్మకాన్ని సృష్టించింది. ఇది అంతటితో పాటు ఇంకా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటి అంటే, ఇది మిలిటెంట్లు కాకుండా వాళ్ళు హిజ్బుల్ ముజాహిదీన్ అనే మిలిటెంట్ సంస్థ తమ పేరును ఉపయోగించి వారెవరికైనా డబ్బు ఇవ్వకూడదని, దానికి బదులు అలాంటి వారిని అదుపులోకి తీసుకోవాలని ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత ప్రజలలో అవగాహన కలిగిన సాయుధ దళాల మీద తిరిగి కశ్మీరీ ప్రజలకు విశ్వాసం వచ్చింది. సో ఇవి జరిగేయి. ఇలాగ వాళ్ళని కౌంటర్ ఇన్సర్జెంట్స్ వచ్చి మిలిటెంట్ల పేరుతో వీళ్ళని వేధిస్తూ ఉంటే, ఆ మిలిటెంట్లు వాళ్ళు స్వంతంగా ప్రకటన ఇచ్చారు. ప్రకటన ఇచ్చి మళ్ళీ కశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు చూరగొనుకోవడానికి ఇంతలాగా వాళ్ళు ట్రై చేశారు. ఇది చాలా విచిత్రమైంది నాకు. ఇలాగ ఒక పేరు వాడుకుని చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, కానీ వాళ్ళు ఎంత ఒక కమిట్మెంట్ తోటి ఉన్నారంటే, మా ప్రజల విశ్వాసం మా మీద పోకూడదు అనుకోబట్టి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత దానిలోనూ ఆ ప్రజలలో అవగాహన వచ్చి మళ్ళీ సాయుధ దళాల మీద కశ్మీరీ ప్రజలకు విశ్వాసం వచ్చింది అని చెప్పారు. సో ఈ ఇన్సిడెంట్ నాకు చాలా వింతగా అనిపించింది. ఇది ప్రత్యక్ష కథనం మళ్ళీ, ఇది కూడా ఇలా జరిగింది, వాళ్ళు ఇంతలాగా కమిట్మెంట్తో ఉండేవారు అన్న సంగతి. అలాగే జహీరుద్దీన్ వ్యాసంలో కశ్మీరీ జీవితంలో పెనుగులాట యాతనలను వివరిస్తున్నప్పుడు మిలిటెంట్ల పేరుతో వాళ్ళని తప్పుదారి పట్టించే ఆదేశాలు వైనం కూడా ఉంటుంది. అంటే పాపం మిలిటెంట్లు చెప్పింది చెయ్యాలో కాని వాళ్ళు చెయ్యాలో కూడా తెలియని టైంలో మేము మిలిటెంట్లు అని చెప్పి ఒక అతను సరాయి బాలానించి ఒక గడ్డం వ్యక్తి వచ్చి, అతను తెలుసుట ఇంతకుముందు అష్వాక్ సాహెబ్ అంటే ఒక JKLF కమాండర్ రేపు ఉదయం మిమ్మల్ని ప్రదర్శన నిర్వహించమని చెప్పాట. నేను అతను నమ్మలేదు. లోపల ఎక్కడి నుంచో అష్వాక్ మసీద్ వని నుంచి వివరణ తీసుకోవాలి అనిపించింది.
అతనికి ఫోన్ చేయమని ఎవరికో చెప్పాను. దేవుడా, చాలా మంచిదైంది. నా దగ్గరకు వచ్చిన వ్యక్తితో అవన్నీ ఏమీ చెప్పలేదు. అలాగే ఉదయం ప్రదర్శన కూడా ఆయన చేయమనలేదు. పైగా ఇతరులను అట్లా చేయకుండా చూడమని మాతో చెప్పాడు. మేము మా ప్రయత్నం గట్టిగానే చేశాం, కానీ విధి కశ్మీర్ విషయంలో ఆ రోజు మరోలా అనుకుంది. అంటే వీళ్ళని పెట్టించి వీళ్ళని చేత ఆ ప్రదర్శనలు చేయమని వాళ్ళ చేత కాల్పులు జరపడానికి మొత్తం అంత ప్లాన్గా అక్కడ జరుగుతూ ఉంటే ప్రజలు కానీ ఇంకొకరు కానీ ఎలాగ దొరికిపోయి వాళ్ళు రెండు వైపుల నుంచి ఏమీ అర్థం కాకుండా వీళ్ళకు వద్దని చెప్తున్నారు, వాళ్ళు అయినా సరే వాళ్ళు వెళ్ళి చేసేస్తున్నారు, చేసిన దానివల్ల వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు, వీళ్ళ ఇళ్లలోకి కూడా వచ్చి సోదాలు జరుగుతున్నాయి. అలా జరిగింది సంవత్సరాల తరబడి. అవి వాళ్ళ కథనాల్లో ఎలాగ బయటకు వచ్చింది అంటే, సరే ఇవి ఎన్నెన్నో ఉన్నా సరే ఇంకా నాకు వింతగా చాలా మరో దగ్గర నాకు ఎక్కడ కనిపించనిది కనిపించినవి అన్నది నేను చెప్పాలనుకున్నాను. ఇది ఏంటంటే సూక్ష్మ పరిశీలన అన్నాను కదా, ఒక కశ్మీరీ మాత్రమే చెప్పగలిగింది, ఆ కశ్మీరీ కంటితోటి తన ఆత్మతో చూసిన విషయాలు చెప్తారు అన్నవి, అది ఒకటి. మన ఊహల్లో కూడా రాని హింసాత్మక భావజాలం వారి జీవితాల్లో చోటు చేసుకుంది. ఉదాహరణకి ఆలోచించండి, వేళ్ళను కత్తిరించడం, అది ఎలాంటి మాట అది? రెండు వేర్వేరు సందర్భాల్లో ఆ అంశం గురించి ఇదే పుస్తకంలో చదివాను, ఒకటే పుస్తకంలో. మొట్టమొదటేమో జరీఫ్ అహ్మద్ జరీఫ్ అన్న ఆయన తన ముత్తాత కాలంలో డోగ్రా పాలకుల పన్నుల విధానం ఎంత కఠినంగా ఉండేదంటే, తిలాడోస్ అంటే సిల్క్ బంగారం నగిషి పనివాళ్ళు తమ వేలికొసలను కత్తిరించుకునేవారట. ఎందుకని? దాంతో తమను వికలాంగులుగా భావించి వేరే పని చేసుకునేందుకు అనుమతిస్తారని. అంత పన్నులు ఎక్కువగా ఉండి వాళ్ళు దానికి పూట గడవకపోతూ ఉంటే కూడా ఆ పని చేయకపోతే ఒప్పుకోరని, ఆఖరికి వేళ్ళు కత్తిరించుకుంటానన్నా వికలాంగులుగా చేసుకుంటే ఇంకో పని చేసుకోవడానికి ఆదాయం పొందొచ్చని అప్పుడు అనుకునేవారట. ఇది జరీఫ్ అహ్మద్ జరీఫ్ తన ముత్తాత కాలంలో జరిగింది ఇలాగా అని చెప్పి విన్న విషయం అనమాట. ఇప్పుడు అంతకంటే న్యూనత పరిచే విషయం 2003లో ఈ కుర్రం పర్వేజ్ స్వయంగా చూసింది. అభ్యర్థి ఒత్తిడి వల్ల, సైన్యం నుంచి కానీ రాజ్య నిర్బంధం వల్ల కానీ ప్రజలు బలవంతంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని తెలిసింది. ఓటు చేసిన సిరాగుర్తులు కనుక కనిపించకపోతే వేళ్ళని నరికేస్తామని, ప్రజల చేత ఓటు వేయించిన బలవంతపు కేసులు కూడా ఉన్నాయని ఆయన కథనం. ఇది ఈయన వెళ్ళి ఆ ప్రజల్ని వాళ్ళని కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిన వైనం అనమాట. ఇదంతా ఆయన నోట్ చేసుకున్న వైనం. మరి ఇది వాళ్ళ ఆత్మగౌరవానికి ఎలాంటి ఘాతమో మనం ఊహించుకోవచ్చు. సో ఇంకొక చోట్లయితే చిన్నపిల్లల చేత, వాళ్ళ చేత వయసుకు రాని వాళ్ళ చేత కూడా బలవంతంగా చేయించారు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక బలవంతంగా మీ చేత మేము ఓట్లు వేయించి మేము ప్రజలకు చూపిస్తాము అంటే ఆ ప్రజలు ఏమని భావిస్తారు, ఎలా నమ్ముతారు వాళ్ళకి, వాళ్ళని ఎవరన్నా సరే అని మనమే ఊహించుకోవాలి. అది వాళ్ళు చెప్పక్కర్లేదు. ఇలా జరిగిన విషయాలు చెప్తుంటే మనకు అర్థమవుతుంది అది ఎలా ఉండుంటుందో. కొన్ని అయితే మనం ఊహించుకొని కూడా ఊహించుకోలేని విషయాలు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కొత్త మార్పు కనీసం సూచనప్రాయంగా కనిపించిన భవిష్యత్తు మీద అంతులేని ఆశతో, నూతన ఉత్తేజంతో కశ్మీరీ తన వాళ్ళని ఎలా సమీకరించుకుంటాడు అనేది కనిపిస్తుంది పుస్తకంలో. ఒక్కోసారి అది మనల్ని అప్రతిభుల్ని చేస్తుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తాను. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా సిక్కు సాంప్రదాయంలో పవిత్ర స్థలాలని సాహిబ్ అని మన్నించడం పరిపాటి. ఇప్పుడు బద్రీనాథ్ దగ్గర హేమకుండ్ సాహిబ్ అని, అమృత్సర్ దగ్గర అకాల్ తఖ్త్ సాహిబ్ అని ఇలా అనమాట. 1990 మార్చిలో రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు లోయలోని మూల మూలల అన్నిటి నుంచి వచ్చి తమ నిరసనల్ని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నమోదు చేసుకుంటారు. అప్పటికి చిన్నపిల్లవాడైన ఈ కుర్రం పర్వేజు వాళ్ళందరికీ మిగిలిన పిల్లలతో కలిసి పులిహార, నిమ్మ, నారింజ రసాలు పంచిపెట్టేవాడట. ఆ స్థలానికి కశ్మీరీల మనసులో ఎంత ప్రాముఖ్యత ఉన్నదంటే దాన్ని యుఎన్ సాహిబ్ అని పిలుచుకునేవారట. అంటే ఆలోచించండి, ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళకి ఎంత ఆశలకి, అదొక్కటే మిగిలిన ఆశ అయితే దాన్ని ఒక దేవాలయంతో పవిత్ర స్థలంతో దాన్ని కంపేర్ చేసుకుని యుఎన్ సాహిబ్, యుఎన్ సాహిబ్ అని లోయలోంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అక్కడ వినతి పత్రాలు పెట్టుకోవడం, అదొక్కటే వాళ్ళకి మిగిలింది. అలా వెళ్ళేవారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఈ చిన్నపిల్లలందరూ కలిసి పులిహారలు, నిమ్మలు, నారింజ రసాలును. సో ఒక చిన్న మార్పు కనిపించినా కూడా దానికి ఎంతో ఆశతోటి దాని చుట్టూ చేరుకుపోయి ఏదన్నా వస్తుందేమో, ఏదన్నా వస్తుందేమో అని తరతరాల బట్టి, ఏళ్ల బట్టి వాళ్ళు ఎలాగ వేసారిపోతున్నారో, ఎలా వెతుక్కుంటున్నారో మనకి వీటిలోంచి బయటకు వస్తుందన్నమాట. అందుకే ఇవి అధికార కథనాలు, వీటితో కాదు. ఆ మనుషులు ఏమనుకున్నారు, ఆ యుఎన్ సాహిబ్ అన్న మాట, ఆ యుఎన్ సాహిబ్ అన్న మాటతో మనకు అర్థమవుతుంది. ఒక పవిత్ర స్థలానికి పెట్టుకున్నదే వినతి పత్రం పెట్టుకునే ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. తర్వాత నిరంతరంగా జరిగే హింస, ఆశాభంగాలు వాళ్ళలో ఎలాంటి క్రోధాన్ని నింపుతున్నాయో కొన్ని చోట్ల కనిపిస్తుంది.
ఖుర్రం పర్వేజు ఆయన తాత అంటే నాన్న తండ్రి ఏమో రిటైర్డ్ పోలీస్ అధికారి, మరో తాత అమ్మ తండ్రి, ఇంకో అమ్మగారు 1990 గావు కదల కాల్పులో మరణించాడు. ఆ సమయంలో శ్రీనగర్ సీనియర్ సూపరింటెంటు అల్లాబక్షు ఇతని పక్కింట్లోనే ఉండేవాడట. ఈ గావు కథలు ఊచకొత్త తర్వాత అతనంటే పిచ్చి కోపంగా ఉండేదట. ఈ పసి పర్వేజ్కి తన తాతగారిని చంపించిన కాల్పుల్ని ఇతనే ఆజ్ఞాపించుంటాడనే ఊహ కలిగి అతను చూసినప్పుడల్లా పట్టరాని కసితో అతని మీద ఉమ్మేస్తానేమో అనిపించేదని తన బాల్యపు ప్రకోపాన్ని అతను గుర్తు చేసుకుంటాడు. ఆ పసి మనసులో ఆపుకోలేని ఉమ్మేసేస్తానేమో అని భయంతో అనుకున్నాడన్నది చెప్తూ ఉంటేనే మనకి అర్థమవుతుంది ఎంత నిస్సహాయత, ఎంత తీవ్రమైన భావోద్వేగం, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు, అది మానసికంగా చూపించకుండా ఎలా ఉంటుంది మనం ఎవరమన్నా ఆలోచిస్తే. ఇలాంటి సంఘటన, ఇలాంటి పసి మనసుని ప్రతిబింబించేదే మొహియుద్దీన్ కథ ఒకటి పుస్తకంలోంచి. చిన్నదే కథ చెప్తాను. కశ్మీర్ ఈ వ్యాసంలోని మొత్తం మొహియుద్దీన్ సాహిత్యం మీద చాలా విషయాలు ఉంటాయి, ఈ కథ మాత్రం నేను చెప్పాలనుకున్నాను. కశ్మీర్ జీవితం మీద సైనికీకరణ ప్రభావాన్ని చూపించడమే కాక హింస ఎంత సాధారణమైపోయిందో, ఎంతగా అందరిలో భాగమైపోయిందో మొహియుద్దీన్ కథలు వెల్లడి చేస్తాయి. తీవ్రవాది అన్న కథలో షఫీక్ అనే అల్లరి పిల్లవాడితో విసిగిపోయిన అతడి తల్లి బజార్లో వెళుతూ ఉంటుంది. వాళ్ళకి భారత సైనికుల దళం ఎదురవుతుంది. సైనికులను చూడగానే ఆ పిల్లవాడు ఏడవడం మొదలు పెడతాడు. సైనికులను చూసి పిల్లవాడు భయపడ్డాడు అనుకుని ఆ దళానికి నాయకత్వం వహిస్తున్న అధికారి ఆగి, భయపడవద్దు బిడ్డా అని షఫీక్కి చెప్తాడు. పిల్లవాడి చెవి పిండి కశ్మీరీ హిందీ కలగలిపిన భాషలో తమాషాగా షఫీక్ తల్లి బదులిస్తుంది, ఈ పిల్లవెధవా భయపడేది, వాడు నాకు తుపాకీ కావాలంటున్నాడు, సైనికులను చూశాడో లేదో వాడికి తుపాకీ కావాలట. అదిరిపడిన అధికారి హడావిడిగా వెళ్ళిపోతూ తీవ్రవాద నాయాళ్ళు అని గొణుక్కుంటాడు. ఇది కథ. అది ఆలోచించండి, ఆ పిల్లవాడికి ఎలా అనిపించిందో. ఓ, అరగంట అయిందట, ఇంకొంచెం ఒక 10 నిమిషాలన్నా తీసుకుంటాను, బేర్ విత్ మీ. ఇది అన్నమాట నేను ఆ పసి మనసుల్లో, అది ప్రత్యక్ష కథను, ఇది కథలో వచ్చిన రిఫ్లెక్షన్ ప్రతిబింబం ఇంకొక కథలోను. మూడోది చూడండి, వాళ్ళకి ఎంత ప్రజల్లో ఎలాంటి ఉద్వేగం ఎమోషన్ ఉండిందో అన్నది. థ్యాంక్ యూ ప్రసన్న గారు ఇంకొంచెం సేపు టైం ఇచ్చినందుకు. ఈ మీకు ఇందులో కథలోనే పుస్తకం వ్యాసంలోనే ఉన్న ఇంకొక వ్యాసం మీర్ ఖలీద్ అని. ఆయన 1989 జరిగిన ఒక సంఘటనను చెప్పినప్పుడు ప్రజలలో నిరసన అన్నది ఎంత లోతుగా ఉందో మనకు కనిపించి తీరుతుంది. శుక్రవారం ప్రార్థనలప్పుడు మళ్ళీ నగరాన్ని అల్లర్లు కుదిపేశాయి. ఇది 1989 అనమాట. ప్రధాన నగరంలోని శ్మశాన వాటికి మేము వెళుతున్నప్పుడు మా కార్లు రెండింటికి విండ్షీల్డ్ నాశనం అయ్యాయి. మా కజిన్కి స్నేహితులిద్దరూ ప్రధాన నగరంలో బుహైల్ కదల్ ప్రాంతంలో తిరుగుతుండగా ఒక సంఘటన ఎదురైంది. అంతకుముందు ఎన్నడూ ఊహించలేని విషయం అది. రాళ్లు విసురుతున్న వాళ్ళని చెదరగొట్టడానికి వచ్చిన పోలీసు శ్రేణుల మీద ఇద్దరు ముసుగు తొడుక్కున్న వ్యక్తులు AK-47లను ఝళిపిస్తూ కాల్పులు మొదలుపెట్టారు. దాంతో పోలీసులు అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. సంతోషంతో అక్కడ జనం గౌరవ సూచకంగా ఆ వ్యక్తుల మీద తీపి మిఠాయిల వర్షం కురిపించారు. ఆలోచించండి, అంటే వాళ్ళు రాళ్ళు విసురుతూ వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళని పేల్చబోతుంటే ఇద్దరు ముసుగు తొడుక్కున్న విధంగా రాబిన్హుడ్ వాళ్ళలాగా వాళ్ళు వచ్చి కాల్పులు మొదలుపెట్టారట. అది పోలీసులు పారిపోవాల్సి వస్తే వీళ్ళకి గౌరవ సూచకంగా తీపి మిఠాయిల వర్షం కురిపించారంటే ఎలా ఉంది ప్రజల పరిస్థితి, ఎవరివైపు వాళ్ళు చూస్తున్నారు, ఎవరివైపు వాళ్ళు సహాయం కోసం అపేక్షిస్తున్నారు అన్నది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అంచేత ఇవన్నీ వాళ్ళ మానసిక జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి కూడా చాలా అనేక వ్యాసాల్లో వ్యక్తమవుతుంది. మొహియుద్దీన్ సాహిత్యం గురించి చెప్తూ ఆయన కథలను అనేకం ప్రస్తావిస్తారు. వాటిని విశ్లేషించుకోవడానికే ఒక గంట కేటాయించుకోవాల్సిన వ్యాసం అది. మోనాభాన్ తన చిన్నతనాన్ని వ్యాసంలో ఆవిష్కరిస్తారన్నమాట. ఇది ఎలా చెప్తారంటే ఆవిడ వాళ్ళ చిన్నతనం రోజుల గురించి చెప్తారు. ఇది వ్యాసంలో ఒక చిన్న పేర. స్కూల్కి వెళ్ళేది చాలా తక్కువ. కర్ఫ్యూ ఉండే రోజుల్లో ఎక్కువ రోజులు మా పక్కింటి వాకిట్లో క్రికెట్ ఆడేవాళ్ళం, లేదా దగ్గరలో ఉన్న తోటల్లో నుండి యాపిల్స్ దొంగిలించేవాళ్ళం. మాకు బాగా తెలిసిన ప్రపంచం కూలిపోతుందని నాకు నా స్నేహితులకు తెలుసు. ప్రతిరోజు చంపడాలు, కాల్ చేయడాలు, ఎన్కౌంటర్లు, క్రాక్డౌన్లు జరిగేవి. మా కాలంలో జరిగిన నాటకీయమైన సంఘటనలు అర్థం చేసుకోవడానికి కశ్మీరీలు పూర్తిగా కొత్తదైన భాషను అతి త్వరగా నేర్చుకోవాల్సి వచ్చింది. విచిత్రంగా మేము ఆడుకునే ఆటలు కూడా అనారోగ్యకరంగా తయారైనవి. నిత్యము నేను నా స్నేహితులు నాణ్యంతో ఆత్మల ఆటలు ఆడేవాళ్ళం. మా దురవస్థను పంచుకోవడానికి ఆత్మలని జిన్లను ఏకం చేసేవాళ్ళం.
ఒక్కో రోజు ఆ రోజు జరిగిన సంఘటనలు ఎటూ ఖచ్చితంగా చెప్పలేనట్టుగా అనిపిస్తే ఆత్మల్ని పిలిచి హంతకుల పేర్లని చెప్పి వాళ్ళ మీద వాటి అభిప్రాయాలు ఏమిటో చెప్పమనేవాళ్ళం. కశ్మీర్ మత పెద్ద మౌల్వీ ఫరూక్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపితే ఆ హత్యలో ఉన్న మర్మం ఏమిటని అందరూ ఆలోచనలో పడ్డారు. అందరూ పక్కింటి, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వీళ్ళు వీళ్ళ స్నేహితులు మాత్రం ఊడో బోర్డు, జిన్లని పిలవడం, దెయ్యాలను అడగడం, ఏమిటి ఈ అస్పష్టతకి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చిన్నపిల్లలు ఎలాగా ఆలోచించేవారు అంటే ఆ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏమి, వాళ్ళ దగ్గర ఏమి ఆప్షన్ ఉంది, ఇంకా ప్రత్యామ్నాయం ఏమైనా మిగులుతుందా, ముందు వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి, రోజు కూడా ఆడుకునే పిల్లలు ఈ హత్యలు ఎవరు చేశారు, వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా, పోలీసులా ఆర్మీయా మన మిలిటెంట్లా అని అనుకునే పరిస్థితి వస్తే ఆ పిల్లలు కూడా ఆఖరి దెయ్యాలని జిన్లని ఎవరు చంపారు ఎవరు చంపారని అడగాల్సి వస్తే అది అది ఎలాంటి పరిస్థితో మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇది ఇది చెప్తూ ఉండగా నేను మొట్టమొదటి ముందు మాటలో ఉన్న విషయాన్ని నేను ఒకసారి చెప్పదలుచు. దీనికి పాఠకులు ఎవరు, ఇప్పుడు ఈ ఇందులో ఉన్న విషయాలన్నీ చెప్తున్నాను, ఇది ఎవరి కోసం రాయబడింది అని ఆలోచించాను నేను, ఎవరు ఎవరి కోసం ఉద్దేశించబడిందని. కొన్ని విషయాలు చర్చ ఎవరికి కాదో ముందు నేను అనుకుంటున్నాను, కొన్ని విషయాలు చర్చకు అతీతం. దేశ సార్వభౌమాధికారం అనేది దానిలో ఒకటి, దాని గురించి వినడానికి ఆలోచించడానికి కూడా మేము అంగీకరించాం అనేవాళ్ళు ఈ పుస్తకం గురించి ముందుగానే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చేసి ఉంటారు. అయితే తెలుగు పాఠకుల్లో ఏదన్నా అభిప్రాయానికి వచ్చే ముందు అన్ని కోణాల కథనాలని వింటాం అని తమ జడ్జిమెంట్ని రిజర్వ్లో ఉంచుకోగలిగిన ధీమంతులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంతవరకు అధికారిక కథనాలే అందుతున్నాయి, ఆక్రమిత ప్రాంత ప్రజల కథనాలను కూడా విని న్యాయాన్యాయ విచారణ చేసుకోవడానికి సాహిత్యం ఉపకరిస్తుందని నమ్మి వాళ్ళకి ఈ పుస్తకంలో చాలా నిజాయితీ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఇది ఏమిటో నిజమేమిటో తెలుసుకుంటే తప్పించి మేము ఏ మాటని పూర్తిగా తీసుకోలేము, అన్ని రకాల వెర్షన్స్ వింటాము అని ఎవరైతే ఆలోచించడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకంలో ఎన్నో విషయాల్ని ఎంతో నిజాయితీ కనిపించింది ఇందులోను. ఎందుకంటే నేను తెలుసుకోవడానికే చదివాను, నేను తెలుసుకున్నవి చెప్పడం కోసమే ఈ ఈ టైంను వినియోగించుకుంటున్నాను. ఇందులో ముందు మాటలో ఈ వ్యాసాలు ఎందుకు ప్రయత్నించబడ్డాయి, ప్రయత్నం ఏంటో చెప్తారు. దీని సంపాదకులు ఆథర్ జియా, జావేద్ ఇక్బాల్ భట్ ఇలా చెప్తారు. ఏమనంటే ఈ సంకలనంలోని వ్యాసాల ప్రయత్నం అంతా ఒక రాజకీయ గాయాన్ని విప్పి చూపించి కశ్మీరీల ఆజాదీ ఆకాంక్షను తమ సహజ సిద్ధమైన చారిత్రక డిమాండ్గా చూపించడం. ఈ పుస్తకం ఇండియా ఆధీనంలోని కాశ్మీర్ నుండి వివరాలు తీసుకున్న వివరాల మీద ఆధారపడి 1947 నుంచి 1989 మధ్యనున్న కాలాన్ని లోతుగా పరిశీలిస్తుంది. ఈ సంవత్సరాల్లో ఒక జాతికి కలిగిన అనుభవాన్ని వెలికి తీసే ప్రయత్నం ఇది. రచయితలందరూ కాశ్మీరీలే. ఈ కాలం వారికి ఎలా ఉండింది, వారి రాజకీయ చైతన్యం ఎలా వేళ్ళూనుకుని వృద్ధి చెందిందో, దాని స్వభావం లక్ష్యం ఏమిటో చెప్పే ప్రయత్నమే ఈ ఈ వ్యాసాలు ఇందుకోసం చేశాము అని చెప్తున్నారు. అందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒక సహజ సిద్ధమైన చారిత్రక డిమాండు కశ్మీరీల ఆజాదీ ఆకాంక్ష. ఇది ఏదో మతపరంగా వస్తున్న కొట్లాటో లేకపోతే ఎవరో వాళ్ళని తప్పుదారి పట్టిస్తే వచ్చే దానికిందో. ఎందుకంటే ఇది ఇంకో మాట చెప్తారు, 1947 అనంతరకాలం నుండి దుర్భరమైన రాజకీయ దృశ్యాన్ని చూస్తున్న కశ్మీరీలకి ఇండియా మీద తీవ్రమైన చర్యలకు దిగే భవిష్యత్తు ఊహించనిదేమీ కాదు. ఈ వ్యాసాలు కూడా కశ్మీర్లో చోటు చేసుకున్న పరిణామాలు అనివార్యమైనవిగానే చెప్తాయి, వాటికి సమయం రావాలంతే. ఈ భారతదేశం నుండి స్వాతంత్ర్యం కోరడం అనేది భారత ప్రజాస్వామ్య వైఫల్యంగానో, కశ్మీరీల పరాయీకరణగానో, ఎన్నికల అక్రమాలుగానో, లేకపోతే పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఎగదొయడం వల్లనో మాత్రమే అనుకునే వాళ్ళకి ఈ కథల్లో ఈ కథనాల ద్వారా ఒక కొత్త నిజాలు, వాళ్ళంతవరకు విననివి, వాళ్ళకి తెలియని నిజాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత మనం ఆలోచించుకొని మనం ఎటువైపు అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఏది న్యాయము ఏది అన్యాయము, ఇది ఎందువల్ల జరుగుతోంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఈ కశ్మీరీలు ఈ కథనాలు వాళ్ళ విషయాలు దేనికోసం చెప్పారు, వాళ్ళు ఏం అనుభవించారు. ఎందుకంటే ఒక చరిత్ర ఒక దగ్గర జరిగింది అంటే మనం ఎంతో దూరంలో లేము, అందరం ఆ ఈ భూమి మీద ఈ కాలంలో నివసిస్తున్న వాళ్ళమే. ఒకళ్ళ అనుభవంతో మరొకళ్ళ అనుభవం పెద్ద తేడా ఉండదు ముందు వెనక తప్పించి. అందుకని వాళ్ళ అనుభవాలని ఇంత అపురూపంగా బయటకు వచ్చి చెప్పి అది కూడా అందరికీ ఆల్రెడీ కశ్మీరు హింస ఇది ఆల్రెడీ పేపర్లో ఒక వాక్యంతో తెలిసిపోయిన విషయం, ఇది మనం కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది, కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అంటే ఎందువల్ల జరిగింది, తర్వాత ఎన్ని తరాల్లో ఎన్ని రకాలుగా మారింది. మనకి కాశ్మీరు ఆజాద్ కాశ్మీర్ అండము ఇంతే మనకు తెలుసు, ఈ కొత్త తరం వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు, పాత తరానికి కొత్త తరానికి ఉన్న తేడా ఏంటి, వీళ్ళేం కోరుకుంటున్నారు, ఇన్ని విషయాలు మనకి ఇందులో తెలుస్తాయి అన్నమాట. అంత నేను
ఈ దీని గురించి ఇంకా చాలా చెప్పడానికి ఉంది. ఈ అరగంటలోను 40 నిమిషాల్లోనూ నేను ఎంత చెప్పగలనో. ఈ పుస్తకం మీద మీకు ఉత్సాహము, ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసమని, క్రియేట్ చేయడం అంటే నాకు అనిపించింది మీ ద్వారా పంపడానికని నేను ట్రై చేశాను. ఈ పుస్తకాన్ని మరొకసారి చూపిస్తున్నాను. దీని పేరు శ్మశాన శాంతి. ఇది కశ్మీర్ నిర్బంధ కథనాలు. వీళ్ళు ఇది మలుపు ప్రచురణలు, తెలుగు ప్రచురణ సంపాదకురాలు రమాసుందరి గారు. మలుపు బుక్స్ ప్రచురణలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. ఏమన్నా సరే కామెంట్లు ఉంటే, మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే నేను ఒక 2-3 నిమిషాలు తీసుకుంటాను కామెంట్లు చూడడానికి. థ్యాంక్ యూ. చాలా విషయాలు, మొహీద్దీన్ విషయాలు చాలా చెప్పాలనుకున్నాను. ఇంకా ఇందులో ఏమున్నాయి అన్నది ఈ టైంకి ఇంతే నేను చెప్పగలుగుతున్నాను. చాలా అంటే ఇందులో ఇంకా ఉన్నవి ఏంటి అని ఆలోచించుకుంటే, షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేసడానికి నిజమైన కారణాలు ఏమిటో చెప్పుకున్నారు. ప్రతిదానికి కూడా వాళ్ళు దాన్ని ఎలా, ఇప్పుడు ఒక బ్యారక్స్ వాళ్ళు అడుగు, ఒక ఆవిడ అంటుంది నా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్ర మాత్రమే ఎందుకు ఉంది, కాశ్మీర్ చరిత్ర ఎందుకు లేదు అని ఒక ఆమె అనుకుంటుంది. అలాగే ఈ బ్యారక్స్ నిర్మాణాలు చెక్కతోట దేనితోటో చేయకుండా కాంక్రీట్తో ఎందుకు కట్టేశారు అంటే ఇంక ఇక్కడిక్కడే ఉండిపోదలుచుకున్నారా అంటారు. ఇంకొకళ్ళు అడుగుతారు, యుద్ధ అవశేషాలు ఉంటాయి కదా, యుద్ధాలు జరిగిన తర్వాత ఉన్న అవశేషాలు, వాళ్ళకి ఎగ్జిబిషన్లా పెడితే దేశంలో అన్ని చోట్ల ఇలాగే పెడుతున్నారు ఆ యుద్ధ అవశేషాలని, మాకెందుకు ప్రదర్శనగా పెట్టారు మమ్మల్ని బాధ పెట్టడానికి కాకపోతే, ఇలాంటి అబ్జర్వేషన్స్ వాళ్ళ మనసుల్లో వచ్చిన వాళ్ళకు ఇవి మనం కశ్మీరీ అయితే తప్పించి మనకు అర్థం కాదు. ఆ కశ్మీరీ మనసుతో ఆ ఆత్మతో ఆలోచించి వాళ్ళు చేసిన చిన్న 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 ఆ మాటలు ఆ పుస్తకం నిండా వస్తూనే ఉంటాయి. అది వాళ్ళు చెప్పాలని చెప్పింది కాదు, వాళ్ళ మనసులోంచి వాళ్ళ ఆత్మలోంచి చెప్పిన విషయం మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిసనింగ్ టు మీ. అందరూ ఈ పుస్తకాన్ని చదువుతారని కోరుకుంటున్నాను. బై బై.